దేవునికి హృదయం ఉందండి. ఆయన రాయి కాదు, కఠినాత్ముడు కాదు. ఆయన ఎంత హృదయం గలవాడో తెలుసా? మన కన్నుల వెంట నీరు వస్తే తట్టుకోలేడు. మన ఏడుపు చూసి కొంతమంది మనుషులకు హాస్యం, మన ఏడుపు చూసి కొంతమంది ఏకతాళి, మన ఏడుపు చూసి కొంతమంది వెటకారం. కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడు. మన కన్నీరు, తన భక్తిపరుల కన్నీళ్ళు దేవుని హృదయాన్ని తాకుతాయి. హృదయం కదులుద్ది, ఆయన ఖచ్చితంగా స్పందిస్తాడు. ఆయన సన్నిధిని వెతుకుట కొరకు అనువైన స్థానమును దూచుకొనుట, మోకాళ్ళుని దేవునికి మన ప్రస్తుతిని తెలియజేయుట. అటు ఇటు మనసు పరిపరి విధాల పరిగెత్తుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకుని మనోనిదానము కలిగి ఏదైనా, నాయన నువ్వు ఒక పరిష్కారం చెప్పకపోతే నేను కదలలేను, ఏదైనా నువ్వు ఒక దారి చూపించకపోతే నాకు ఇంకేం అర్థం కావట్లేదయ్యా, నాకు తెలియదు, నువ్వే ఏదన్నా నాకు చేయాల్సి, నువ్వు రావాలి ఇప్పుడు, నాకు హెల్ప్ చేయాలి, నువ్వు మాట్లాడాలి. ఎందాక నీవు మత్తురాలవై ఉందో అని అన్నానంటే ఏముంది, నా హృదయమును సైన్యములకు అధిపత్యగా యెహోవా దేవుని సన్నిధిని కొమ్మరించుకుంటున్నానయ్యా. తాగి మత్తురాలనే కాదయ్యా, గర్భఫలం కోసం నేను పడుతున్న ఆవేదన నీకు అలా అనిపించింది, కానీ మూలుగులయ్యా, నా ఈ మూలుగులు అంది. ఆమె మూలుగుతూ ఉన్నప్పుడు మత్తురాలై మూలుగుతుంది అనుకున్నాడు. ఆత్మవశురాలై దేవుణ్ణి అలా సంధించిందండి, సాధించిందిగా. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నవించగ దేవుని, కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నవించగ దేవుని, అన్ని ఎరిగిన తండ్రి కన్నాను దీవింప, అన్ని ఎరిగిన తండ్రి కన్నాను దీవింప, వన్నే కెక్కిన కొడుకు చెన్నుగా నోదిన, కరుణ పీఠము చేరలే దేవుని కృప చరణాసలిని చేరలే, కరుణ పీఠము చేరలే దేవుని కృప చరణాసలిని చేరలే, పరలోక జనకుని వరములు లభించు, పరలోక జనకుని వరములు లభించు, కరుణామౌ ప్రార్థనలు కరములు జోడించి, కరుణ పీఠము చేరలే దేవుని కృప చరణాసలిని చేరలే. అందులో చెప్తాడు ఏమని అడిగిందంటే, కన్న ప్రేమని అయ్యా అని అడిగింది. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్నా విన్నావించగా దేవుని, అన్నీ ఎరిగిన తండ్రి హన్నాను దీవింప, వన్నేకెక్కిన కొడుకును చెన్నుగా పొందిన. ప్రాస ఏం కలిపాడు మా శ్రమణయ్య గారు. కరుణాపీఠము జీరరే దేవుని కృప చరణాస్థలిని జీరరే వేడరే, పరలోక జనకుని వరములు లభించు, తరుణామవు ప్రార్థనలో కరములు జోడించి, పద చల్ నడు నాన్న దగ్గరికి పద ఏ మోకాళ్ళే, మోకాళ్ళలో సత్తు ఉంటే చేతులు జోడించు, పిలువు తండ్రిని, తట్టు తలుపు, కన్నీళ్లతో తట్టు, హృదయ వేదనతో తట్టు, విజ్ఞాపన స్తుతి ఆరాధనతో తట్టు.